ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనకి ఐదవ పాశురం సంపన్నమైంది. మాయనై మన్ను వడమధురై మైందనై అని చెప్పాలి. దీంట్లో కూడా మనకి మొట్టమొదటి పాశురం అధికారులు ఎవరో చెప్పి, రెండవ పాశురంలో ఏమో దాంట్లోపల అసలు ఏ పనులు చేయొచ్చు చేయకూడదని చెప్పి, మూడవ పాశురం ఓంగి లోపల అక్కడ విభవావతారాన్ని గురించి చాలా చక్కగా చెప్పి, నాలుగవ పాశురం ఏదైతుందో ఆ పాశురం లోపల అంతర్యామి తత్వాన్ని చెప్పారు. అందులోపల ఆళేడు పొక్కు మొహం దొక్కడా తేరి అని చెప్పినప్పుడు, లోతులకి లోపలికి లోపలికి వెళ్ళటం అంటే దీంట్ లోపల అంతర్యామి అనేటువంటి స్వరూప భగవత్ స్వరూపం ఎదుగుతుందో దాని గురించి చక్కగా చెప్పారు మనకి అండాడి తల్లి. మనకు అంటూ ఉంటాం కదా, అంతర బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటే లోపల లోపల ఇంకా లోపలికి మనకు ఉపనిషత్తులు చెప్పిన విధంగా అది చక్కగా చెప్పి, ఈ పాశురం ఏదైతుందో ఐదవది మనకి భగవానుడి యొక్క అత్యా స్వరూపం. అంటే మనకి భగవంతుడి స్వరూపాలు ఐదని చెప్పుకున్నాం, పర వ్యూహ విభవ అంతర్యామి అత్యా స్వరూపం అని చెప్పినటువంటిది మనకు ఐదు స్వరూపాలు. ఐదు స్వరూపాల్లో ఐదవది అత్యా స్వరూపం. ఎలా ఉంటుందో మనకి పరస్వరూపం అంటే అక్కడ ఎక్కడో పరంపర లోపల ఉండేటువంటి భగవానుడు. మరి ఆ భగవానుడిని మనం ఆరాధించి ఉపాసించడం అనేటువంటిది దేహం వదిలితేనే మనం వెళ్ళగలుగుతాం, చాలా కష్టం అది. తర్వాత వ్యూహ స్వరూపం అంటే జగద్ రచన కోసం భగవానుడే ఒక సంకర్షణ ప్రజుమ్న అనిరుద్ధ వాసుదేవ అనేటువంటి నాలుగు రూపాల కింద ఉంటాట భగవానుడు. అది కూడా మనకి ఎక్కడో అతీతంగా దూరంగా ఎక్కడో ఉంటుందిట. సరే, మూడవది మనకి విభవావతారం. విభవావతారం అంటే ఆ కాలం లోపల దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం భగవానుడు అవతరించటం. అదంటే నృసింహుడి కింద, వామనుడి కింద, శ్రీరాముడి కింద, శ్రీకృష్ణుడి కింద ఇలా అవతరించే అవతారాలు. అయితే ఆ విభవావతారం కూడా కాలం ఎప్పుడో జరిగిపోయిన తర్వాత అవతారాలు, మనం కొంచెం ఆ స్వామిని మనం సేవించాలి అంటే మనం కొంచెం కష్టం అది. ఎందుకు, ఆ కాలం వేరు, మనం ఉన్న కాలం వేరు, అలాగే అంతర్యామి తత్వం. మన అందరిలోపల కూడా అంతర్యామి కింద భగవంతుడు ఉంటాడు. అంతర్యామి కింద భగవంతుడు ఉన్నప్పటికీ కూడా మనం ఆ స్వామిని మనం గుర్తించలేం. మనం అంటుంటాం కదా, అంతరాత్మ అంతరాత్మ ప్రబోధం అంటుంటా, ఈ పని చేయకురా, ఇది మంచిది కాదు, ఇది చెడు చెప్తున్నారు కాదు, మేము వింటాము మనం. కాకుండా ఏంటి, మనలోనే మనకు భగవానుడు ఉన్నాడని, మన చుట్టుపక్కల కూడా భగవానుడు ఉన్నాడని మనం గుర్తించలేము. కానీ అంతర్యామి ఆయన తెలుసుకోవడం కూడా కష్టంట. మరి ఐదవది ఏంటంటే సులభమైనటువంటిది, అత్యంత సులభమైనటువంటిది. అదేమిటంటే మనకి అత్యా స్వరూపము, అత్యావతారము అని చెప్పని అంటారు మన పెద్దలు. అడుగో ఆ అత్యా స్వరూపం ఎవరైతే ఉందో దాన్ని ఈ పాసల్లో చక్కగా నిష్కర్షించి మనకు ఆండాడి తల్లి తెలియజేస్తోంది. ఇది ఈ పాశురం. మాయనై మన్ను వడమధురై మైందనై తూయ పెరునేరు యమునై తురేవనై ఆయరు కుల తినెల్ తోండ్రం మణి విడక్కై తాయై కుడల్ విలక్కం శైలదామోదరనై తూయోమాయ వందునాం తూమలరు తూవి తొడుదు వాయినారు పాడి మనతినారు చెందిక్క పోయ పిళయం పొహుదరువా నిన్ననవం తీనులు తూషాగం షప్పు ఏలోరింబావాయ్ తీనిలు తూషాగము షప్పు అంటుంది మనకి ఆండాడతాడు. అంటే ఏంటి, తీ అంటే మనకి మూడవ అర్థం ఏంటంటే, మొదట మనం చెప్పుకున్నాం తీ అంటే క్రూరమైన కఠినమైనటువంటి మాటలు, తీంగు అన్నప్పుడు పీడలు అని చెప్పుకున్నాం. ఇక్కడ తీ అనే పదానికి ఇక్కడ అర్థం ఏంటంటే మనకి తీంగింద్రి నాడెలామని అక్కడ చెప్పుకున్నాం. మరి ఇక్కడ తూయిని తీయని తూషాగం తీనిలు అంటే అగ్నిలో పడినటువంటి దూది ఏదైతే ఉంటుందో అది ఎలాగైతే మొత్తం దూది మొత్తాన్ని కాల్చేస్తుందో భస్మం చేస్తుందో అలాగా మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అంటుంది ఆండాళ్ళ తల్లి ఈ పాశుర లోపల. ఎవరు నచ్చించాలి, ఈ నా మూడు ఏదైతే ఉన్నా చెప్పుకున్నట్టు నాలుగు పాశుర లోపలగా కృష్ణుడే ఆరాధ్యదేవం, ఈ పాశుర నంబర్ కూడా కృష్ణుడే. అయితే భగవంతుడికి ఎన్ని నామాలు ఉన్నాయి, యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన అంటుంది విశ్వశాస్త్రనామం మనకి. మరి అన్ని నామాల్లో మనం ఎన్ని నామాలు చెప్పాలి అనుకున్నప్పుడు ఋషులందరూ కూడా ఒక 1000 నామాలు కీర్తించారు, 1000 నామాలు చెప్తే చాలు అన్నారు భీష్ముల వారు ముఖ్యమైన నామాలని. మరి 1000 నామాలు కూడా మనం కనుక చెప్పలేకపోతే అంటే ఏమి చింతపడవద్దు, కనీసం ఒక 5 నామాలు మీరు చెప్పండి. కృష్ణ పరమాత్మకు చెందినటువంటివి ముఖ్యమైనటువంటి ఒక 5 నామాలు మీరు చెప్పండి. ఆ 5 నామాలు కనుక మీరు కనుక చెప్పినట్టయితే మీరు తరిస్తారు, మీ పాపాలన్నీ కూడా కాలిపోతాయి, పూర్వజన్మలో చేస్తున్నటువంటి పాపాలన్నీ కాలిపోతాయి.
తర్వాత ఈ జన్మలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా అన్నీ చాలా వరకు కాలిపోతాయి. ఈ వచ్చే జన్మలో అసలు మీకు పాపాలే ఉండవు, భగవత్ సాన్నిధ్యం మీకు దొరుకుతుంది అన్నట్టుగా మనకు అంటుంది ఆంధాడి తల్లి. అయితే దీంట్లో పలు మనకి మొట్టమొదటి చెప్తూ మాయనై అని చెప్పినప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితములు కలవాడు కృష్ణ భగవానుడు, ఆ నామాన్ని చెప్పండి. భగవంతు యొక్క ఆశ్చర్యకరమైనటువంటి ఆ యొక్క చేష్టలు అయితే మనం కనుక చక్కగా మనం అనుభవించామో, మనం తెలుసుకున్నామో, మనకందరికి అదే తరింపుట. భగవంతుడు ఎందుకోసం అవతరించాడు? మన కోసం అవతరించాడు భగవానుడు. ఆయన యొక్క దివ్య చేష్టలు ఏవైతున్నాయో అవన్నీ మనం తెలుసుకోవాలి. అందులో మనకేంటంటే మాయనై ఆశ్చర్యకరమైనటువంటి పనులు చేసేవాడు, మన్ను వడమధురమైందని. తర్వాత రెండో నామం చెప్తుంది మనకు ఆండాడతాలి, మన్ను వడమధురై. ఆ మధుర ఏదైతే ఉందో ఆ మధురా నగరికి ఉత్తర మధుర ఏదైతే ఉందో దానికి నిర్వాహకుడైనటువంటి భగవాను అట. వడ మధురై మైందనై. మైందన్ అనే పదానికి అర్థం ఏంటంటే ద్రావిడ భాషలో మనకి బలాఢ్యుడు అని చెప్పని, బలశాలి అని చెప్పని అర్థం. వడ మధురై మైందన్ అంటే ఉత్తర మధురా నగరిన అవతరించినట్టు బలాఢ్యుడు. ఎందుకైంది బలాఢ్యుడంది మనకు ఆండాడ తల్లి? ఎప్పుడైతే కారాగృహంలో స్వామి ఎక్కడ అవతరించాడో వెంటనే ఒక అద్భుతం జరిగింది. అక్కడ వసుదేవుడు దేవకి అంటే తన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతులకి కాళ్ళకి కట్టిన శంకరు పెట్టిరు అని చెప్పని తెగి పక్కన పడ్డాయిట. అది అలా చిన్న వయసులో అప్పుడే పుట్టాడో లేదో తల్లిదండ్రుల యొక్క ఆ యొక్క బంధనాలు చక్కగా ఛేదించిన వాడు కాబట్టి అత్యంత బలాఢ్యుడు ఎవరు అని చెప్తేట కృష్ణ పరమాత్మ అని చెప్పని. కృష్ణ పరమాత్మే మనకు బలం కాబట్టి ఆ స్వామి మన హృదయంలో ఉంచుకోవాలన్న ఉద్దేశంతో అది చెప్పండి అంటుంది మనకు ఆండాడుతుంది. మాయనై మన్ను వడ మధురై మైందనై. దాని తర్వాత మూడో నామం తూయ పెరునీర్ యమునై తురైవనే. తూయ పెరు నీర్ యమునై తురైవనే. అందులో యమున తురైవనై అంటే యమునా నది ఎక్కడైతే ఉందో యమునా తీర విహారి ఆయన్ని స్మరించండి అంటుంది. మనం మొట్టమొదటి కూడా చెప్పుకున్నాం మనం ఏమిటిది, భగవానుడు రక్షాపేక్షాం ప్రతీక్షతే అంటే వీళ్ళందరినీ కూడా కాపాడాలి అని చెప్పని ఆయన చూస్తూ ఎదురు చూస్తూ ఉంటాడట. కాబట్టి ఏమంటుంది, యమునా తీర విహారిని స్మరించండి. ఎటువంటి యమున? తూయ పేరు నీర్ అన్నది ఆండాడతాలి. అంటే ఏంటి, నీర్ అంటే నీళ్లు, పెరు నీర్ అంటే అధిక జలం, చాలా ఎక్కువ నీళ్లు. తూయ అంటే పరిశుద్ధమైనటువంటి, తూయ పెరు నీర్ యమునై అంటే ఏంటి, పరిశుద్ధములైనటువంటి. తర్వాత కొన్ని లక్షల మంది గోపికలు, కొన్ని లక్షల మంది గోపాలులు, కృష్ణ బలరాముడు వీళ్ళు చక్కగా స్నానం చేయటానికి అంత లోతైనటువంటి విశాలమైన అగాధమైన జలనిధి ఉన్నటువంటి యమున అంటుంది. తూయ పెరు నీర్ యమునై తురైవని. తర్వాత తర్వాత నాలుగో నామం ఆయరు కుల తినేళ్ళు తోండ్రుం మణి విళకాయ. ఆయరు కుల తోండ్రుం అంటే ఏంటి, గొల్లకులం ఏదైతే ఉందో గొల్లకులం గొల్లవాళ్ళ మధ్యన పెట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆయరు కొత్త తోండ్రుం అణి విళకాయ. మణి విళకాయ అంటే ఒక మణిదీపంట, వాళ్ళ మధ్యలో ప్రకాశించేటువంటి మణిదీపకుట స్వామి. ఎందుకు మణిదీపకుడు ఉన్నారు, కాంతి లేవా వాళ్ళకి దీపాలు లేవా అంటే అది కాదుట. ఇక్కడ ప్రపంచంలో మనకి ఇక్కడ అంతరం కష్టాలు కన్నీళ్ళు కడగంతతో మనం ఉంటాం దీంట్లో పద, కానీ భగవానుడు ఎలా ఉంటాడట ఆ పరమపద లోపల అందరు ఎవరికే ఒక దుఃఖం అని ఉండవట, షో ఇంకేదంటే బాధలు ఉండవట, కష్టాలు ఏమి ఉండవట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భగవంతుని ఎప్పుడు కూడా ఆనందంతో అనుభవిస్తూ ఉంటారట. అయితే వాళ్ళకి ఇవన్నీ అక్కడ ఉండవు, ఎవరన్నా కనుక మాకు డబ్బు కావాలయ్యాక నాలుగు ఒక 100 రూపాయలు ఇవ్వండి అంటే ఇచ్చేవాళ్ళు ఉండాలి కదా, వాళ్ళు అడిగేవాళ్ళు ఉండాలి కదా. అట్లాంటి అడుక్కునేవాళ్ళు లేరు అక్కడ ఉండరు పరంపరలో. ఆ భగవాన్ దగ్గర వాళ్ళు అక్కడ ఎవరు ఉండరుట, ఆకలి ఉండదు అక్కడ, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. మరి అవన్నీ ఎక్కడుంటాయి, మన లోకంలో ఇక్కడ ఉంటాయి. అయితే అటువంటి లోకంలో భగవానుడు ఎలా ఉంటాడట, పట్టపగలు ఉంది, పట్టపగలును సూర్యుడు ప్రకాశిస్తూ ఉండగా మనకి వీధి దీపం ఎందుకండి, మనకి దీపాలు ఎందుకు అంటే పట్టపగలు పెడితే దీపం ఎలా ఉంటుందో అలా ప్రకాశించకుండా ఉంటాడట. కానీ ఇక్కడ నందవ్రజంలో ఈ గోకులం లోపల ఒక చీకటి మధ్యలో చిరు దివ్యలాగా వెలుగుతూ ఉంటాడట భగవానుడు ఇక్కడ. అది విశేషం అంటే ఇంతమంది మధ్యలో ఉండి తాను ఆనందిస్తూ వాళ్ళని ఆనందింపజేస్తూ ఇక్కడ ఒక మణి దీపకుడు కింద ఉంటాడట స్వామి. కాబట్టి మన కోసం వచ్చిన భగవానుడు కాబట్టి ఆయన్ని మీరు గుర్తుపెట్టుకోండి అంటుంది మన ఆండాళ్ళ తల్లి. ఇది నాలుగో నామం ఆయన కొలత్తి నీరు తోండ్రం అని మణి విలక్కై. తర్వాత ఇంకోటి ఏమిట,
తాయై కుళల్ విళకం శైద దామోదరనే. తాయై కుళల్, తాయి అంటే ఏంటి, తల్లి. తాయే కుళల్ విళకం చేయడం అంటే తల్లి గర్భమును ప్రకాశింపజేసినటువంటి దామోదరుడు అంటుంది మనకి అందాలి తల్లి. తల్లి గర్భాన్ని ప్రకాశింపజేసినటువంటి దామోదరుడు అంటే ఏంటిట, యశోద అన్న పేరు మనకు తెలిసింది కృష్ణ పరమాత్మ ద్వారానే. తర్వాత ప్రపంచాన్ని అందరినీ కూడా కట్టిపడేస్తాడట భగవానుడు, కర్మబంధంలో కట్టిపడేస్తాడట. అటువంటి భగవానుడు ఒక్కరికి కట్టుబడ్డాడట. ఎవరికి, యశోదాదేవికి కట్టబడ్డాడట. ఎట్లాగా, చక్కగా ఒక రోటికి కట్టేసినట వేంగి విలువే అంటారు నమ్మాడు అతను, వెక్కి వెక్కి ఏడ్చాట. ఎంత సౌలభ్యం, అందరినీ కర్మపాశంలో కట్టుబడేటువంటి చేసేటువంటి భగవానుడు యశోదగ్గర కట్టుబడి ఉన్నట. తర్వాత ఇంకోటి ఏంటి, ఓసారి కట్టాలని చెప్పిన మరొక సందర్భంలో పద దీనికో స్తంభానికో దేనికో కట్టేయాలని చెప్పి చూసినట్టే యశోదాదేవి. చూసినప్పుడు ఎంత తక్కువైంది, తాడుతో కట్టేయాలి కదా, తాడుతో కట్టేటప్పుడు ఒక రెండంగుళాలు తక్కువపడినట. రెండంగుళాలు తక్కువపడ్డప్పుడు అప్పుడు యశోద వెళ్ళి, నేను సరిగానే కొలిచి తెచ్చానే, ఎందుకు తక్కువ పడుతోంది అని మళ్ళీ వెళ్ళి కొంత తాడు తీసుకొచ్చి మళ్ళీ కట్టిట, ఇంకో రెండంగుళాలు తాడు తీసుకొచ్చి కట్టినట. మళ్ళీ కడదామని చూస్తే మళ్ళీ స్వామి అది మొత్తం సరిపోవటం లేదు, మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇంటి రెండంగుళాలు. చివరికి ఏమైంది, అన్నీ ముడులు మిగిలినాయట, స్వామి కట్టుబడలేదట. అంటే అంటారు మనకి మధుర కవి ఆడవారనే మహానుభావులు, కండి నిన్ను సిరుతాంబినాలు కట్టుళ్ళ పండి పెరుమాయన్ అంటాడు. మాయన్ కట్టుళ్ళ అంటే కట్టుబడినటువంటి పెరుమాళ్ళు అని చెప్పని అంటాడు. అప్పుడు అనుకున్నట్ట స్వామి, యశోదాదేవికి కొప్పు ఊడిపోతుంది, పుష్పాలన్నీ రాలిపోతున్నాయి. తర్వాత ఏం చేయాలో తెలియట్లేట, ఆవిడకి రొప్పుతోందిట, చోట కారిపోతుందిట. ప్రపంచంలో ఏ జీవైనా కష్టపడితే తట్టుకోలే, నేను నా కన్న తల్లి ఎవరైతే ఉందో యశోద, ఈవిడ దుఃఖపట్టమా అనుకున్నట్ట కట్టుబడ్డట. ఈయన కట్టుబడ్డప్పుడు సునాయాసంగా అప్పుడు తాడుతో మామూలు ఏదే తాడేదో అనుకుందో ఆ తాడేదో దాంతో కట్టేసిందిట. కట్టినప్పుడు ఒక విశేషం గుర్తుపెట్టుకోవాలి కదా, గట్టిగా కట్టింది ఏమి కదా యశోద. ఆ తర్వాత ఆ కట్టు తీసిన తర్వాత స్వామికి నడువుకి ఒక మచ్చ పడిందిట. అక్కడక్కడక్కడ ముందు మనం బెల్ట్ పెట్టుకుంటాం చూడండి, అలా చక్కగా ఒక మచ్చ పడిందిట. ఈ మచ్చ ఎప్పుడైతే పడిందో స్వామి అనుకున్నట్ట, భక్తులందరికీ ఈ విషయం తెలియాలి అంటే ఏం చేయాలి, దీన్ని మనసుగా గుర్తు కింద పెట్టుకోవాలి అన్నట. దామోదరుడు అని ఆయనకు అప్పటి నుంచి పేరు వచ్చిందిట. అంటే ఏంటి, మనం దామోదర నామం కనుక చక్కగా స్మరించినట్టయితే, ఐదు నామాల్లో చివరి నామం దామోదరుడు, ఈ నామాన్ని స్మరించినట్టయితే మనకు కూడా సంసార బంధం ఏదైతే ఉంటుందో అది కూడా తొలగేలాగా సహాయపడతాడు. చూసారా, అన్ని నామాలు ఉన్నటువంటి భగవానుడు, వెయ్యి నామాల భగవానుడు, చివరికి ఐదు నామాలు, అద్భుతమైనటువంటి ఐదు నామాలు మనకి చెప్పింది ఆండాళ్ళ తల్లి. ఇంతలో పలు మనకి సరే బాగానే ఉంది. ఇందులో మనకి విశేషం ఏంటంటే, తాయ కొడలు వెలకం చేత దామోదరనై తూయోమాయ వందునాం తూమలరు తువ్వితడు. మరి మనం ఏం చేయాలి ఇప్పుడు, అంటే భగవంతుని ఆరాధించాలి, భగవంతుని అర్చించాలి, మనం ఉపాసించాలి. ఎలాగా అంటే, తూయోమాయ వందునాం, తూయోమాయ అంటే పరిశుద్ధమై మేము వచ్చాము అంటున్నారు. పరిశుద్ధమై అంటే ఎటువంటి పరిశుద్ధి అంటే, దేహ పరిశుద్ధ, ఆత్మ పరిశుద్ధ అంటే ఆత్మ పరిశుద్ధ ఏదైతే ఉందో అదిట విశేషం. తూయమాయ వందునాం తూ మలరు తూవి తొడుదు, మూడు చెప్పేది తూ మలరు అంటే ఏంటి, పరిశుద్ధమైనటువంటి పుష్పాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏదో విధంగా స్వామి పాదాలు ఏదో పడేలాగా చే, తూ మలరు తూవి తొడుదు. తొడుదు అంటే ఏంటి, చక్కగా చేతులు జోడించడం అని చెప్పని. పరిశుద్ధమే రావాలి, పవిత్రమైన పుష్పాలు భగవంతుని పాదాల విందాలు అందరూ సమర్పించాలి. తర్వాత ఇంకోం చేయాలి, భగవంతుడు మనకి నోరు ఇచ్చాడు, వాయి అంటే నోరు, వాయినారు పాడి మన తినారు చెందిక్క, నోరు ఇచ్చినందుకు నోరారా భగవన్నామ సంకీర్తనం చేయి, వాయినారు పాడి మన తినారు చెందిక్క. మన మనస్సు ఏదైతే ఉందో మనసులో భగవంతుని స్మరించండి. ఇది చేస్తే ఏం కలదు, మన తినారు చెందిక్క, పోయ పిళ్ళయం పుహు తరువాన్ నిన్ననవం, పాత జన్మల్లో ఉండే పాపాలు నశిస్తాయి, ఇక రాబోయే జన్మలో పాపాలు అనేటువంటివి ఉండవు. పోయ పిడం పుహు తరువాన్ నిన్ననవం ఏమవుతుంది, ఎలా అవుతాయి, తీ నిలు తూషాగం షొప్పు ఏలోరింబావాయ్, తీ నిలు తూషాగం పెద్ద దూది కాటన్ పెద్దంతా పేర్చిపెట్టాం, చిన్న నిప్పుకన అందులో పడింది అనుకోండి ఏమవుతుంది, మొత్తం అంతా భస్మీ పట్టణం అయిపోతుంది. అలాగే మీరు చేసుకున్న పాపాలు కూడా అలాగే నశిస్తాయని చెప్పని అందే ఆండాళ్ళ తల్లి అద్భుతమైన ఈ పాశ లోపల. ఇందులో మనకి అర్చావతారం అని చెప్పుకున్నాం కదా, మధురలో ఉన్నటువంటి స్వామి అర్చాస్వరూపుడు, ఈరోజు కూడా మనం వెళ్ళి సేవించవచ్చు.